Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. So, manam Novotel degirayithe unnam. Novotel Pawan Kalyan garu unna vishayam andiki telusindi. So, ikkadaithe manu akkadi nunchi chusukunte oka vyakti ikkadaithe AP mottham tirugutunnaranta. Idi entandi complaint box andariki telusina vishayam. Maniki ellanti samasyalu unna kuda ilanti complaint ee complaint box lo esthe Pawan Kalyan garu varaku cherutundani antunnaru. So, mantha vaadu Balaji garu unnaru. Ayana adiki marini vishayam telusukundam. Namaste andi. Namaste amma. నా పేరు బాలాజీ అమ్మ. నాగార్జున సార్ నుంచి ప్రయాణం చేశాను. ప్రతి పల్లెటూరుకి వెళ్తున్నాను. ప్రజా సమస్యలు బాగా ఉన్నాయి. వాళ్ళందరూ చిన్న కాగితం ముఖమే కాగితం రాసి మాకు ఇలా కాలువలు లేవు, చెరువులు లేవు, మా ఆవులు చనిపోతున్నాయి, గేదెలు చనిపోతున్నాయి, పిల్లలకి విద్యాలయాలు బాగాలేదు, అక్కడ అన్ని అభివృద్ధి లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు సమస్య చెప్పండి, మా ఊరు ఒకసారి తీసుకురండి, మా రోడ్లు లేవు అని చెప్పి మా ఊరికి రమ్మని చెప్పండి అని అందరూ బతిమాలుతున్నారు. ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి? 400 రోజులు అయిపోయిందమ్మా. 400 రోజులు అయింది. ఈ తిరుగుతూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసేదాకా తిరుగుతూనే ఉంటానండి. ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగారండి దీనిపైన? 400 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఏపీ మొత్తం తిరుగుతున్నారా? ఏపీ మొత్తం అండి. నాగార్జున సాగర్ నుంచి చెప్పడం వరకు పెట్టానండి. ఇప్పుడు ఇడుపులపై కూడా వెళ్తాను. ఇడుపులపై వెళ్ళి అసలు మొత్తం అక్కడ ప్రజలు కూడా చైతన్య పరిస్థితికి వెళ్తాను సార్. మీరు ఫస్ట్ ఏ ఊరు నుంచి స్టార్ట్ చేశారండి? ఫస్ట్ నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ నుంచి స్టార్ట్ చేశాను. వారాహి కొండగట్టుకు వెళ్ళాం. కొండగట్టుకు వెళ్ళిన తర్వాత వారాహి బిగిన్ అయిన తర్వాత కొండంత ధైర్యం వచ్చింది. ఆ వారాహి వాహనం, అమ్మవారి వాహనాన్ని చూసిన తర్వాత, ప్రజల్లో చైతన్య రథం చూసిన తర్వాత ప్రజలు కూడా అసలు అబ్బా ఈ వాహనం బా మన ముఖ్యమంత్రికి ఇంత గట్టి వాహనం ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటే మనకు రక్షణగా ఉంటుంది, ఆయన మీద ఏదైనా చేయాలని చూసినా చాలా తప్పు అది, ఏదన్నా అతన్ని ప్రాణహానికి తలపెట్టే వాళ్ళు మాత్రం చాలా రాష్ట్రం అతలకొతలు అయిపోద్ది, ఒక మారణహోమం అయిపోద్ది. ఆయన మాత్రం ఎటువంటి ఆయన మీద ఎటువంటి అగాచ్యలు చేయకుండా చూసుకోండి. ఇప్పుడు దాకా అగాచ్యలు ఒక అతను బోరుగడ్డ రమేష్ అని ఒక అతను అసభ్యంగా మాట్లాడాడు. ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ అని అతను మాట్లాడాడు. కొంచెం డెకాయిట్లు అలా కొంతమంది గంజాయి బాధ్యులకి క్రిమినల్స్ అంత కొంతమందిని ప్రోత్సహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఆ 420 జైల్లో 16 నెలలు చెప్పుకోడండి. ఆలోచించి జైల్లో ఉన్న జైలు ఖైదీలతో సలహాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, బీహార్ రాజకీయాలు మళ్ళీ తీసుకురావాలి, ప్రజల్ని మభ్య పెడుతున్నారు. తికమక మక మక తిక పెట్టేసేసి ఆలోచించు రాజకీయాలు అంటే విరక్తి చెందేటట్టుగా చేసేసి ఒక నీతి నిజాయితీ లేకుండా అసమర్థ పరిపాలన మళ్ళీ గెలిపిస్తారు. ఆయనే కాదు వైఎస్ఆర్సీపీ కొంతమంది అందరూ కూడా 100కి 70% మంది కూడా పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉంటారు. ఆయన తిట్టంది రోజుకి వెళ్ళట్లేదు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఏంటంట, మీరు ఇచ్చే వాక్య ఏంటి? వైసీపీ నాయకులకు మీకు దండం పెడతాను. పవన్ కళ్యాణ్ మాత్రం విమర్శిస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. మీ ముఖ్యమంత్రి ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, రూపాయి పంచకుండా మీరు నిజాయితీగా గెలవండి. ఏదైనా మీకు దమ్ముంటే మీ నాన్నకి మీ తల్లిదండ్రులకు మీరు పుట్టినోళ్ళు అయితే రూపాయి పంచకుండా మద్యం పంచకుండా షంషేర్గా చెప్తున్నా ఎవరికైనా సరే మీ ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తే తీసుకోండి, దాచుకోండి. ఈసారి ఎలక్షన్ మాత్రం డబ్బులు పంచొద్దు. నిజాయితీగా మీరు మంచి పని చేస్తే మీరు మిమ్మల్ని గెలిపిస్తారు. మీరు రోడ్లు వేసారా, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారా, లేకపోతే కరెంటు బిల్లు తగ్గించావా? కరెంటు బిల్లు కూడా పెంచేశారు. ఈ రాత్రి మొన్న ట్యాక్స్ కరెంటు బిల్లు ట్యాక్స్ పెట్టాడు. మరి మెడికల్ సీట్లు అమ్ముకున్నాడు. ఎన్ని అమ్ముకుంటావు నాయన? నీకు దండం పెడతావు నాయన. నీకు ఎంత దోపిడీ, అంతా దోపిడీ, ఇసుక దోపిడీ, అన్ని దోపిడీ, అన్ని మాఫియాలు అయిపోయినాయండి. ఎక్కడ పడితే అప్పుడు వైజాగ్ వచ్చాను. కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడు రాత్రి పవన్ కళ్యాణ్ గారు మార్కెట్కి వస్తానని చెప్పేటప్పుడు అక్కడ తార్ రోడ్డు మొదలు పెట్టారు. నేను మార్కెట్కి వస్తున్నాను అనగానే ఆ తార్ రోడ్డు మొదలు పెట్టారు. అట్లా ఉంది సార్. ఇప్పటి వరకు ఎన్ని కంప్లైంట్లు వచ్చాయి? ఆయన వరకు చేరాయా కంప్లైంట్లు ఏమైనా? చేరినాయండి. నాదేళ్ల మనోహర్ గారికి అందజేసామండి. రైతులకి భరోసాగా మేము ఉంటామమ్మా అని 100,000 రూపాయలుగా ఇష్టం జరిగింది. కాకపోతే రైతులు అంతా పంట నష్టాల్లో అయిపోయారు. మిర్చి పంట వేసాం, అదేసాం, ఇదేసాం. రైతులు ఇప్పుడు మన మొలక వచ్చేసి మొత్తం మచిలీపట్నం అన్ని మునిగిపోయాయి పొలాలన్నీ. ఈ ఊరి పైనుంచి హెలికాప్టర్ తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఎవరికి నష్టపరాని ఇవ్వాల. వాళ్ళందరికీ 100,000 రూపాయలు పరిహారంగా ఇచ్చారా? కొంతమందికి ఇప్పుడు మనం అందరికి ఇవ్వలేకపోయినా వస్తారమ్మా. జనసేన అధికారంలోకి వస్తుంది. మీరు మీకు వస్తారు. ఆత్మహత్య చేసుకున్నారు. 100,000 రూపాయలు అప్పు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాణం విలువ లేకుండా పోయింది. మీ వయసు ఎంతండి? 50 సంవత్సరాలమ్మా. 50 సంవత్సరాలు. ఆగస్టు 15కి 50 సంవత్సరాలు వస్తాయి. ఈ వయసులోని మీరు ఇంత కష్టాన్ని తీసుకు అంటే ఆయన సీఎం అవ్వాలని కోరిక అంత బలంతో ఉన్నారా, లేదంటే ఏంటి మీకు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సీఎం అయితే భారత రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారండి. అందరికీ మంచి చేస్తాడు. మీకు జాబ్ క్యాలెండరీ కాదు, మీకు ఒక భరోసా విద్యార్థులు కానీ యువతకి మంచి ప్రొటెక్షన్ ఇచ్చి మీ అంతా మీరు స్వశక్తితో బతికే ఇదిగా చైతన్యపరిచి
ట్రైనింగ్ ఇచ్చి పంపించి వాళ్ళందరూ స్వయం ఉపాధి చేసుకునేది చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక విన్నపం ఆలోచించండి, భారత్ మాతాకి భారతీయులందరికీ చెప్తున్న, భారతదేశం ఎక్కడున్నా సరే ప్రజలందరూ ఒకే నినాదం చేయండి, జనసేన గెలిపించండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయండి. ఎక్కడ ఇతర దేశంలో ఎన్ఆర్ఐలు కానీ సరే, ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ఆ ఎలక్షన్ టైంకి ఒక మూడు నెలల ముందే వచ్చి ట్యాంకింగ్ చేసి జనసేన ముఖ్యమంత్రి చేసిన దాకా ఇక్కడే ఉండాలని ఎన్ఆర్ఐలకి నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. నా ఇంట్లో మీకు అతిథి ఇచ్చి బాగా మీ అందరికీ నేను అండగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. ఒకసారి ఎన్ఆర్ఐలంతా వచ్చి జనసేన ముఖ్యమంత్రి చేయాలి, చిరంజీవి బోలం చక్క రిలీజ్ చేసి సినిమా దత్తపూరి ఆడుతుంది. అసలు చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలు వచ్చేసారని మధ్య ఆయన గురించి ఆయన విమర్శిస్తున్నారు చాలా తప్పని. ఆయన చాలా ఉదపాటి, ఆయన ఎక్కువ మాట్లాడారు, అందరికీ రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాత ఆయన. ఆయన గురించి తప్పుగా మాట్లాడే మీరు డాక్టర్ గురించి వెళ్ళమాకండి, తప్పది మీరు పడాలని గారు మీరు చాలా తప్పు చేశారు, క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పండి, జయకల్చనా జయ కదండి. సో ఈయన అయితే మాత్రం కంప్లైంట్లు తీసుకొని పవన్ కళ్యాణ్ అంటే ఆదరణ ఎవరైతే ఉన్నారో ఆయన జరిగిన తర్వాత ఈయన కూడా పర్సనల్ గా ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అలాగే 50 సంవత్సరాల వయసు అంత కష్టపడి చూసుకుంటే మన హెల్మెట్ లో కూడా గ్లాస్ గుర్తు, ఏదైతే గాజు గ్లాస్ గుర్తుందో అక్కడ ఉందో ఒకసారి చూడొచ్చు విజువల్స్ లోని. సో ఆయన హెల్మెట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి గాజు గుర్తు అయితే అక్కడే ఉంది. సో అంత కష్టపడుతున్నారు 50 సంవత్సరాల వయసులో కూడా ఊరు తిరిగి కంప్లైంట్స్ తీసుకునేది ఆయన వరకు చేరేంత వరకు కూడా ఆయన ప్రయత్నం, ఆయన వయసుకి మించిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది ఇది ఇంతటి వరకు కూడా ఎంతవరకు ఆయన పని ఆయన సాధకం చేస్తారు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.